చంద్రబాబు హౌస్ కస్టడీపై సుదీర్ఘంగా సాగిన వాదనలు పలు వివరణలు కోరిన న్యాయమూర్తి రేపు తీర్పు వెల్లడించనున్న నోట్ ఫైల్ లేకుండా కేసు పెట్టడంపై ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి ఆశ్చర్యం అప్రూవర్ గా మారాననే ప్రచారం అవాస్తవమని పివి రమేష్ వెల్లడి ఎన్ని కుట్రలైనా ఎదుర్కొంటామన్న లోకేష్ నాటి అధికారులపై ఎందుకు కేసు పెట్టలేదని ధూలిపాళ్ళ ప్రశ్న గవర్నర్ చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఏపీలో తెలుగుదేశం ఆందోళన ఆంక్షలను లెక్క చేయని శ్రేణులు మద్దతు తెలంగాణ వైద్య కళాశాలలో స్థానిక రిజర్వేషన్లకు హైకోర్టు పచ్చజెండా కాంపిటెంట్ అథారిటీ సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకేనని తీర్పు పాలమూరు పూర్తి కాకుండానే ప్రారంభిస్తున్నారని రేవంత్ ఆరోపణ ప్రభుత్వాన్ని తిట్టేందుకే విపక్షాలు పోటీ పడుతున్నాయన్న హరీష్ ఇంధన రక్షణ అంతరిక్ష రంగాల్లో భారత్ సౌదీ మధ్య మరింత సహకారం యాభై బిలియన్ డాలర్ల వెస్ట్ కోస్ట్ రిఫైనరీ ప్రాజెక్ట్ వేగవంతానికి నిర్ణయం స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు హౌస్ కస్టడీ ఇవ్వాలా వద్దా అనే అంశంపై తీర్పు రేపు వెలువడనుంది చంద్రబాబు తరపున న్యాయవాదులు వేసిన పిటిషన్పై విజయవాడలోని ఏసీబీ కోర్టులో ప్రభుత్వం తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూత్రా సుదీర్ఘంగా వాదనలు వినిపించారు చంద్రబాబుకు జైల్లో కల్పించిన భద్రతపై అనుమానం ఉందని లూత్రా వాదించారు అయితే చంద్రబాబుకు ఇంట్లో కంటే జైల్లోనే ఎక్కువ భద్రత ఉంటుందని సుధాకర్ రెడ్డి వాదించారు ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రేపటికి వాయిదా వేశారు పోలీస్ లాయర్ గారు మేము హై సెక్యూరిటీ ఇచ్చాము ఆయన లైఫ్కి ఏ విధమైన ఇబ్బంది లేదు జ్యుడిషియల్ రిమాండా లేకపోతే హౌస్ రిమాండా అనేది రెండే పాస్ చేయాలి అందుట్లో ఒకటి ఆల్రెడీ పాస్ చేశారు కాబట్టి రెండవది హౌస్ రిమాండ్ చెల్లుబాటు కాదు అని చెప్పి ఆయన గట్టిగా వాదించడం జరిగింది చంద్రబాబు లాయర్ గారు ఏమన్నారంటే అసలు రిమాండ్ తీసుకోవాలా వద్దా అనే దాని మీద వాదోపాదాలు జరిగినాయి ఒకవేళ రిమాండ్ తిరస్కరించి ఉంటే మేము ఆ పిటిషన్ వేస్తాకి అవకాశం ఉండదు కాబట్టి రిమాండ్ తీసుకోవచ్చు అని చెప్పి కోర్టు వారు అన్ని సక్రమంగా ఉంది అని చెప్పి అన్న తర్వాత ఈ రెండు పిటిషన్లు వేసాం కాబట్టి ఆయన్ని అక్కడి నుంచి తరలించి ఆయన హౌస్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉంచండి అని గట్టిగా వాదనలు తీ నాలుగు జడ్జిమెంట్లు కూడా ఫైల్ చేయటం జరిగింది దాని మీద కోర్టు వారు కొన్ని క్లారిఫికేషన్స్ కూడా అడగటం జరిగింది ఇరుపక్షాలని ఇరుపక్షాలు కూడా క్లారిఫికేషన్స్ ఇచ్చారు హౌస్ ప్రొటెక్షన్ అనేది ఎక్కడా సిఆర్పిస్లో చెప్పబడలేదు ఒక గౌతమ్ నవలకా జడ్జిమెంట్లో మాత్రమే ఒక మానవతా కోణంలో ఒక నాలుగు సంవత్సరాలు జైల్లో మగ్గిన తర్వాత ఆరోగ్యం క్షీణించిన తర్వాత షిఫ్ట్ చేయడం జడ్జిమెంట్ ఆ కేసుకు కానీ ప్రస్తుతం ఈ కేసుకు గాని ఏలా సంబంధం లేదు స్కిల్ డెవలప్మెంట్ కేసులో తన వాంగ్మూలం ఆధారంగానే సిఐడి కేసు పెట్టిందనే వార్తలపై అప్పటి ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శి పివి రమేష్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు తాను అప్రూవర్గా మారననే మారాననే ప్రచారం అవాస్తవమన్నారు అసలు ఫైలే లేకుండా కేసులు ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు స్కిల్ డెవలప్మెంట్లో ఆర్థిక శాఖ ఏ తప్పు చేయలేదన్న ఆయన సీఐడి తీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు నిధులు విడుదల చేసిన వారిలో కొందరి పేర్లు కేసులో లేవన్నారు స్కిల్ డెవలప్మెంట్ ఎండీ కార్యదర్శుల పేర్లు ఎందుకు లేవని పివి రమేష్ ప్రశ్నించారు కేబినెట్ చట్టసభ అనుమతితోనే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నారు కనిపించకుండా పోయిన నోట్ ఫైల్స్ మీద తొలుత సీఐడీ దృష్టి పెట్టాలని పివి రమేష్ హితవు పలికారు నా స్టేట్మెంట్ రికార్డ్ చేసినంత వరకు ఏ ఫైలు లేదు మా దగ్గర అని సిఐడి వాళ్ళు చెప్పడం జరిగింది ఒకటి ఫైల్స్ ఏమైనా ఎవరు తీసుకెళ్లారు ఎక్కడికి తీసుకెళ్లారు తీసుకెళ్తే ఎవరు వ్యక్తులు ఎవరు ఒకరు తీసుకెళ్లాలి రెండవది డబ్బు దుర్వినియోగం అయితే ఆ డబ్బు ఏ విధంగా దుర్వినియోగం అయింది ఎక్కడికి వెళ్ళింది దే మస్ ఎస్టాబ్లిష్ అప్పుడున్న స్కిల్ డెవలప్మెంట్ సెక్రటరీ గారి పేరు గాని అప్పుడున్న ఎండి గారి వ్యవహారం గాని మరి వాళ్ళు ఏం చేశారు ఎందుకంటే పూర్తి బాధ్యత వాళ్ళది ఇంతేగాని ప్రతి అంశాన్ని కూడా ముఖ్యమంత్రి గారో లేకపోతే ప్రధాన కార్యదర్శి గారో లేకపోతేనేమో ఆర్థిక కార్యదర్శి చూసే ఓపిక కానీ టైం కానీ అవకాశం కానీ ఉండదు నేను చెప్పింది కానీ నేను రాసింది కానీ నేను చేసింది కానీ దాని బేసిస్ మీద ఒక ఉన్నతమైన వ్యక్తిని అరెస్ట్ చేశారంటే అది హాస్యాస్పదం స్కిల్ డెవలప్మెంట్ కేసులో నాటి అధికారులపై ఎందుకు కేసు పెట్టలేదని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు చంద్రబాబుతో మాట్లాడేందుకు కుటుంబ సభ్యులను ఐదు నిమిషాలు కూడా అనుమతించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ప్రజల కోసం చేసే పోరాటంలో చంద్రబాబు అరెస్ట్ స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని లోకేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కు పరిసరములు తెచ్చి సంబరాలు చేసుకోవలసింది పోయి చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి మంత్రులు సంబరాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. త్వరలోనే తనను కూడా అరెస్ట్ చేస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై లోకేష్ ధీటుగా సమాధానం ఇచ్చారు. జనరల్ ఒక పరిశ్రమ తీసుకొస్తానో లేదంటే ఉద్యోగాలు కల్పిస్తేనో ఒక పెద్ద సంక్షేమ కార్యక్రమం చేస్తేనో మంత్రులు సంబరాలు చేసుకుంటారు అలాంటిది ఈ రోజు ప్రతిపక్ష నేతపై దొంగ కేసు పెట్టి జైలుకు పంపించారని సంబరాలు చేసుకునే పరిస్థితికి ఈ మంత్రులు వచ్చారంటే ఎంత కక్షతో ఈ కేసు పెట్టారో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి నాపైన ఇప్పటికీ ఇరవై కేసులు పెట్టి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టింది ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెడతాం జరిగింది కానీ నేను ఒకటే చెప్పదలుచుకో ప్రజల తరపున మేము పోరాడుతున్నాం ఏం తప్పు మేము చేయలేము మీరు మమ్మల్ని ఎన్నిసార్లు జైలు పంపిస్తారో పంపించుకోండి మేము చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తామని మంత్రులు ముందే చెప్పారు ఇప్పుడు మంత్రులందరూ మీ లొకేషన్ కూడా అరెస్ట్ చేస్తారు తొందరలోనే చేస్తాము ఇప్పటి వరకు ట్రైలర్ చూపించాము అసలైన సినిమా చూపిస్తామని చెప్తున్నారు రాజమండ్రిలోనే ఉన్న బ్రదర్ నేను ఎక్కడ పారిపోలే నేను ప్రజల కోర్టులో పోరాడతా న్యాయం నిలబడే వరకు నేను మిమ్మల్ని వదలబెట్టానని హెచ్చరిక జారీ చేస్తున్నాను స్కిల్ డెవలప్మెంట్ విషయంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ఉన్నతాధికారులు గుజరాత్ వెళ్లి అధ్యయనం చేసిన తర్వాతే ఏపీలో అమలు చేశామని తెలుగుదేశం సీనియర్ నేత ధూలిపాల నరేంద్ర చెప్పారు అప్పటి అధికారులు ప్రేమచంద్రారెడ్డి కె సునీత లక్ష్మీనారాయణ గంటా సుబ్బారావు గుజరాత్ లో ఐఏఎస్ అధికారులను కలిసి స్కిల్ డెవలప్మెంట్ విషయమై చర్చించారని చెప్పారు మొత్తం వ్యవహారాన్ని నడిపించిన అధికారులను వదిలేసి రాజకీయ కక్ష కుట్రతోనే చంద్రబాబును కేసులో ఇరికించారని నరేంద్ర ఆరోపించారు గుజరాత్ రాష్ట్రంలో ఈ స్కిల్ డెవలప్మెంటర్లు సీమన్ యొక్క సహకార భాగస్వామ్యంతో బ్రహ్మాండంగా నడుస్తున్నాయంటే అధికారుల కమిటీ వెళ్లి ఆ సెంటర్లను విజిట్ చేయడం జరిగింది ఇది ప్రేమచంద్రారెడ్డి గారు సెంట్రల్ టూల్ డిజైన్ ఇన్స్టిట్యూట్ కి ఈ ప్రాజెక్ట్ మదింపు కోసం రాసిన లేఖ ఇది వాళ్ళు ఈ ప్రాజెక్టు ని మదింపు చేసి తిరిగి మళ్ళీ ఆయనకే లెటర్ రాశారు రాసిందేమో ప్రిన్సిపల్ సెక్రటరీ చంద్రారెడ్డి గారు ఇచ్చిందేమో సెంట్రల్ టూల్ డిజైన్ ఇన్స్టిట్యూట్ మధ్యలో చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం అండి వాల్యుయేషన్స్ తో నిజంగానే వాల్యుయేషన్స్ పెంచారు చేశారు అనుకున్నప్పుడు ఎక్కడైనా సరే చంద్రారెడ్డి గారనో ఇంకొకళ్ళు దీనిలో బాధ్యులుగా చేశారా మరి ఇది కేబినెట్ రిజల్యూషన్ లేదు అది ఇదని దుష్ప్రచారం చేస్తున్నారు ఇది పదకొండు వందల తొంభై ఆరు క్యాబినెట్ రిజల్యూషన్ ఇది దాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు అజయ్ కల్లాం గారు మరి దాన్ని క్యాబినెట్ ముందు ప్రతిపాదించిన అజయ్ కల్లాం గారు దోషి కాదు కానీ దాని మీద మంత్రిగా ప్రవేశపెట్టిన మా అచ్చనాయుడు మటుకు దోషి నిధుల విడుదల్లో మెజారిటీ మొత్తం కూడా ఇచ్చిన డబ్బులన్నీ కూడా ఎవరిచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదండి ప్రేమచంద్రారెడ్డి గారు పేమెంట్ చేశాడ డబ్బులు రిలీజ్ చేశారు వాస్తవాలు ఇలా ఉంటే దాన్ని మభ్యపెట్టి రాజకీయపరమైన విమర్శలు చేస్తా ఉన్నారు వైకాపా నాయకులు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఒక్క రోజైనా జైల్లో పెట్టాలని అక్కసతోనే సీఎం జగన్ ఈ అక్రమ అరెస్టు చేయించారని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు విశాఖ పోర్ట్ గెస్ట్ హౌస్లో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తో తెలుగుదేశం బృందం సమావేశమైంది చంద్రబాబు అరెస్ట్ రిమాండ్ అనంతరం జరిగిన పరిణామాలు ఏపీ పోలీసుల తీరుపై వారు ఫిర్యాదు చేశారు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టును గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రస్తుత ప్రధాని మోదీ అమలు చేసిన దాన్నే ఆంధ్రప్రదేశ్లో కూడా అనుసరించినట్లు చెప్పారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టు రిమాండ్ను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు అధినేత అరెస్ట్ అక్రమమంటూ భారీగా ర్యాలీలు ప్రదర్శనలు చేశారు ముఖ్య నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేసినా కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నేతలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహించారు పోలీసులకు తెలుగుదేశం శ్రేణులకు మధ్య వాగ్వాదం ఘర్షణ తలెత్తాయి కొన్ని చోట్ల పోలీసులు లాఠీలు జుల్పించగా మరికొన్ని చోట్ల అధికార పార్టీ నేతలు దౌర్జన్యానికి దిగారు చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ తెలుగుదేశం కు పిలుపునివ్వగా తెలుగుదేశం నేతల్ని గృహ నిర్బంధం చేశారు తెలుగుదేశానికి సిపిఐ జనసేన ఎంఆర్పీఎస్ మద్దతు ప్రకటించి ఆందోళనలు చేగా వారిని పోలీసులు అడ్డుకున్నారు అనంతపురం తపోవనం కూడలిలో రహదారిపై బైఠాయించిన మహిళా నేతల్ని చేసి తరలిచ్చారు భారీ ర్యాలీ చేయగా పోలీసులు అడ్డుకున్నారు శ్రీ సత్యసాయి జిల్లా రామగిరిలో ర్యాలీకి యత్నించిన మాజీ మంత్రి పరిటాల సునీతను అరెస్టు చేశారు గాంధీనగర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద వెళ్లి పరిటాల శ్రీరామ్ ఆందోళన చేశారు శ్రీరామ్ అరెస్టు ను మహిళలు అడ్డగించగా వారిపై లాఠీచార్జ్ చేశారు సుధామణి అనే కార్యకర్తతో పాటు మరో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి పెనుకొండ దర్గా కూడలిలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు హిందూపురంలో తెలుగుదేశం నేతలపై లాఠీచార్జ్ చేశారు కర్నూలు జిల్లా ఆదోనిలో ఆర్టీసీ డిపో దగ్గర బస్సు అడ్డుకొని అడ్డుకుని ఆందోళనకు దిగారు కోడుమూరులో రోడ్లపై టైర్లు కాల్చి నిరసన తెలిపారు నంద్యాల జిల్లా డోన్ లో పోలీసులు అదుపులోకి తీసుకుంటుండగా తెలుగుదేశం నేత అభిరెడ్డిపల్లి గోవిందుకు కు గుండెపోటు వచ్చింది కర్నూలు లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన పరిస్థితి విషమంగా ఉంది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పూతలపట్టు శ్రీకాళహస్తి చంద్రగిరి వెంకటగిరి జీడి నెల్లూరు కుప్పం మదనపల్లె తిరుపతి నియోజకవర్గాల్లో ఆందోళన చేసిన నేతల్ని అరెస్టు చేశారు కుప్పంలో కంచర్ల చేశారు చంద్రగిరి నియోజకవర్గంలో పులివర్తి నాని భార్య సుధారెడ్డి శిల్పారామం వద్ద రోడ్డుపై బైఠాయించారు చిత్తూరు జిల్లా వీకోటలో నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు పుత్తూరులో గాలి భానుప్రకాష్ ఆర్టీసీ బస్టాండ్ నుంచి కార్వేటి నగరం వరకు ర్యాలీ నిర్వహించారు కడప కోటిరెడ్డి సర్కిల్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద బంద్ పాటిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు

నెల్లూరు జిల్లాలో మూడు రోజులుగా నారాయణ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ తెలుగుదేశం కార్యకర్తలు జాతీయ రహదారిపై టైర్లు కాల్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఇందుకు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు ప్రకాశం జిల్లాలో పాఠశాలలు దుకాణాలు తెరుచుకోలేదు ఒంగోల్లో ప్రజలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహిస్తున్న దామచరుల జనార్దన్ ను పోలీసులు అడ్డుకున్నారు ఈ క్రమంలో పోలీసులు అడ్డుకునేందుకు యత్నించగా కార్యకర్తలు పోలీసుల కాళ్లు పట్టుకున్నారు

గుంటూరులో వైకాపా నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు తెలుగుదేశం కు సంఘీభావంగా రోడ్డెక్కిన జనసేన ఎంఆర్పీఎస్ నేతలపై వైకాపా నాయకులు మద్దాలిగిరి మేయర్ మనోహర్ నాయుడు బెదిరింపులకు దిగారు మేయర్ ఏకంగా కానిస్టేబుల్ లాఠీ పట్టుకుని పట్టుకుంది మఫ్టీలో ఉన్న పోలీసులని ఎస్పీ చెప్పారు చంద్రబాబును విడుదల చేయాలంటూ గుంటూరు సెంటర్ సెంటర్లో జనసేన ఎంఆర్పీఎస్ నేతలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు చిలకలూరిపేట నర్సరావుపేట మార్గంలోని గంగన్నపాలెం ఇర్లపాడు బస్టాండ్ వద్ద రాస్తారోకు వల్ల ట్రాఫిక్ స్తంభించింది తెలుగుదేశం కు పిలుపునిచ్చిన నేపథ్యంలో తంగిరాల సౌమ్యని బయటకు రానివ్వకుండా పోలీసులు గృహ నిర్బంధం చేశారు గోడదూకి బయటకొచ్చేందుకు ప్రయత్నించిన సౌమ్యని నిలువరించడంతో తోపులాట జరిగింది తెలుగుదేశం బంద్ పిలుపుతో ఏలూరు జిల్లాలోని కళాశాలలు పాఠశాలలు దుకాణాలు మూతపడ్డాయి ఏలూరు పాత బస్టాండ్ వద్ద తెలుగుదేశం శ్రేణులు మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు నరసాపురంలో శాంతియుతంగా బంద్ చేస్తున్న శ్రేణుల్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసిందే ఆచంటలో జోరు వానని సైతం లెక్క చేయకుండా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు కాకినాడలో భారీ ర్యాలీ చేపట్టిన తెలుగుదేశం జనసేన శ్రేణులు భానుగుడి వద్ద బైఠాయించి నిరసన తెలిపారు అమలాపురంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న తెలుగుదేశం శ్రేణుల్ని పోలీసులు వాహనాల్లో ఎక్కించి తరలించారు లోని గాజువాక జంక్షన్ వద్ద నిరసన తెలుపుతున్న శ్రేణుల్ని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించడంతో ఉద్రిక్తత నెలకొంది అనకాపల్లిలో బంద్ కు జన సైనికులు మద్దతు పలికారు చీపురుపల్లిలో ఐదు వందల బైక్లతో ర్యాలీ నిర్వహించారు భోగాపురంలో బస్సుల్ని ఆపి రోడ్డుపై పొర్లు దండాలతో ఆందోళన చేపట్టారు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జాతీయ రహదారిని దిగ్బంధించిన తెలుగుదేశం కార్యకర్తలు లారీ కింద దూరి నిరసన తెలిపారు శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిరసన తెలిపారు స్కిల్ డెవలప్మెంట్ కేసుల పూర్తి ఆధారాలతోనే చంద్రబాబును అరెస్టు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు ఇది మొదటిది మాత్రమేనని అన్ని కుంభకోణాల చిట్టా విప్పుతామన్నారు బంద్లు ధర్నాలతో ప్రతిపక్ష తెలుగుదేశం సాధించిందేంటో చెప్పాలని మంత్రి బొత్స ప్రశ్నించారు కాదు నేను నేను చేయలేదు దోపిడీ వచ్చి ఇంకా దోచుకొని చెప్పడానికి ధర్నా వెనకాల వచ్చి రా ప్రజలందరూ రావాలి అందుకే చూసావు తీసుకుని నేనేమే కాదనిలే వెనక నేను ఆలోచన పడుతున్నామో ఏ దోపిడీ జరుగుతుందో ఏ వ్యక్తిగతంగా దోపిడీ జరిగిందా ఆ డబ్బులు ఎవడింటికి వచ్చిందా అది కదా ముఖ్యం చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు ఈ ఏదైతే ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్లో ఉందో పూర్తిగా ఇది బాధ్యుడు అన్ని కోణాల్లోనే మా ప్రభుత్వం తెలుగుదేశం చంద్రబాబు అరెస్టును భాజపా మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ తప్పుపట్టారు ఎలాంటి వివరణ అడగకుండా చంద్రబాబును అరెస్టు చేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు ఎఫ్ఐఆర్ లో పేరు లేని వ్యక్తిని అరెస్టు చేయడం సరికాదని లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు ముందస్తు నోటీస్ ఇవ్వకుండా వారి ఎక్స్ప్రేషన్లు అడగకుండా ఎఫ్ఐఆర్లో పేరు చేర్చకుండా చేయడం భారతీయ జనతా పార్టీ దాన్ని తప్పుబడుతుంది తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టును బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తప్పుపట్టారు చంద్రబాబు అరెస్ట్ కక్ష సాధింపులా కనిపిస్తోందని ఆమె పేర్కొన్నారు ఏదైనా తప్పు జరిగితే విచారణ జరపాలన్న ఆమె కక్ష సాధింపు ధోరణి సరికాదన్నారు రాబోయే రోజుల్లో ఇది బూమ్రాంగ్ అవుతుందని హెచ్చరించారు బంగాల్లో అభిషేక్ బెనర్జీని కూడా కేంద్ర ప్రభుత్వం ఇలాగే వేధిస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు तो और एक गवर्नमेंट पावर में आएगा वो भी सेम चीज करेगा ये करना नहीं चाहिए ये मैं, मैं, मैं समझती हूँ हमने उसको किसी को नहीं किया मेरे को पास कितना इंफॉर्मेशन है मैं सीपीएम का चीफ मिनिस्टर को और वो मिनिस्टर को जितना दिन थर्टी फोर साल वो लोगों ने रहा हम एक भी टच नहीं किया जैसे चंद्रबाबू नायडू को अरेस्ट किया मैं पसंद नहीं किया मैं, मैं, मेरे को पसंद नहीं आया इसी के लिए अगर कोई गलती है तो आप बात करो इंस्पेक्शन करो इन्वेस्टिगेशन करो तो आपका हाथ में है लेकिन भिंडी किबली किसको साथ कुछ नहीं करना चाहिए जो आने वाला समय इसको भूमेर हो सकता है వైద్య కళాశాలలో తెలంగాణ స్థానికత ఉన్న విద్యార్థులకు రిజర్వేషన్లపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్లన్నీ తెలంగాణ విద్యార్థులకేనన్న ప్రభుత్వ ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది ఆల్ ఇండియా కోటాలో పదిహేను శాతం పోగా మిగిలిన సీట్లన్నీ తెలంగాణ వారికేనని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మంజూరైన మెడికల్ కాలేజీల్లో ఎనభై ఐదు శాతం సీట్లు తెలంగాణ వారికేనని ప్రభుత్వం ఇచ్చిన జీవో డెబ్బై రెండును సవాలు చేస్తూ పలువురు ఏపీ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది ఈ పిటిషన్లను కొట్టివేస్తూ తాజాగా తీర్పు వెలువరించింది అడవుల రక్షణకు ఆత్మార్పణం చేసిన అమరుల ఆశయాలు సజీవంగా ఉండాలంటే జంగల్ బచావో జంగల్ బడావో నినాదాన్ని అమలు చేసేలా ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు అటవీ అమరవీరుల దినోత్సవం ఇచ్చారు అడవుల పునరుద్ధరణ పచ్చదనం పెంపు కోసం ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమానికి అన్ని వర్గాల మద్దతు లభించడంతో నేడు అద్భుతమైన ఫలితాలను చూస్తున్నామన్నారు హైదరాబాద్ వంటి కాంక్రీట్ కీకారణ్యంలో ఊహించనంత పచ్చదనం పెరగడంతో అంతర్జాతీయ ఉద్యానవన ఉత్పత్తిదారుల సంఘం అందించే వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు భాగ్యనగరానికి దక్కిందన్నారు లక్షిత పచ్చదనం ముప్పై మూడు శాతం సాధించేదాకా కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు అటవీ అమరవీరుల త్యాగాలు మరవద్దని వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని సిబ్బందికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోరారు అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్ స్మారక చిహ్నం వద్ద మంత్రి నివాళులర్పించారు హరితహారం ద్వారా రెండు వందల తొంభై కోట్లకు పైగా మొక్కలు నాటమన్న ఇంద్రకరణ్ రెడ్డి అనేక జాతీయ అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నట్లు వివరించారు తెరాస పార్టీని ప్రారంభించినప్పుడు లక్ష రూపాయలు లేని కేసీఆర్ కు నేడు లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని హుజూరాబాద్ భాజపా ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు తొమ్మిదేళ్లకు ముందు కేసీఆర్ మాటలు ప్రస్తుతం ఆయన మాటలను తెలంగాణ ప్రజలు బేరీజు వేసుకోవాలని ఆయన సూచించారు వరంగల్ జిల్లా వర్ధనపేట మండలంలో పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల మహా సమ్మేళనంలో ఈటెల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘాల దీక్షకు మద్దతు ప్రకటించారు పీహెచ్డీ ప్రవేశాలలో అక్రమాలు జరిగాయని విద్యార్థి సంఘాలు నిలదీస్తే పోలీసులతో దాడి చేయించడం బాధాకరమన్నారు తెలంగాణలో నిరంకుశ పాలన నడుస్తోందని ఈటెల రాజేందర్ ఆరోపించారు ఒకటే దానికోసం వచ్చినం ఇప్పటికైనా వై ఛాన్సలర్ విద్యార్థుల మీద జరిగిన దానికి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్న నెంబర్ వన్ రెండవది విశ్వవిద్యాలయాల్లో అరాచకాలను సృష్టించు భయభ్రాంతుల గురి చేసినటువంటి ఈ వై చాన్సలర్ని ప్రభుత్వం వెంటనే తొలగించాలని చెప్పుకోవడం వాళ్ళు డిమాండ్ చేస్తున్న దానికి మద్దతు ఉన్నాం కానీ వాళ్ళ ఒక్కటి మాత్రం కేసీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించబోతున్నాడు ఏ విశ్వవిద్యాలయాలు ఏ విద్యార్థుల త్యాగాల పునాదుల మీద నీ ఉద్యమం నడిచిందో నీ రాష్ట్రం ఏర్పడిదో ఏర్పడే రాష్ట్రంలో ఆ కుర్చీ మీద కూర్చొని ఆ చైతన్యాన్ని చంపే ప్రయత్నం చేస్తా ఉన్నావు భారాస పాలనలో పాలమూరు వలసలు ఆగలేదని అభివృద్ధి జరగలేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు పాలమూరుకు సీఎం కేసీఆర్ చేసిందేంటో చెప్పాలని అక్కడి ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు గాంధీభవన్ లో ఏఐసిసి ఇన్ఛార్జి మాణికరావు ఠాక్రే సహా పలువురు నేతల సమక్షంలో మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా భారాస ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు ముప్పై శాతం కూడా పూర్తి కాలేదు పదహారు తారీఖు నాడు ప్రారంభిస్తున్నామని చెప్పి ముప్పై ఒక్క పంపులు ఉంటే ఒక్క పంపుతో నీళ్లు ఓపించి ఈ దివాల కోరు దద్దమ్మ ఇవాళ పాలమూరు రంగారెడ్డి పూర్తి అయిందని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు రెండు ఎంపీలు పదమూడు ఎమ్మెల్యేలను నీ పార్టీని మహబీనగర్ జిల్లా ప్రజలు గెలిపించదు కదా మరి పాలమూరు జిల్లా వలసలు ఆపినవా పాలమూరు జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసినవా భారాస నేతలు ప్రజా ప్రతినిధులు అభివృద్ధిలో పడుతుంటే విపక్షాలు మాత్రం ప్రభుత్వాన్ని విమర్శించడంలో పోటీ పడుతున్నాయని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు విమర్శించారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచ శివారులో రంగనాయకస్వామి ఫార్మసీ కళాశాలను విద్యాశాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డితో కలిసి హరీష్ ప్రారంభించారు ఏ చదువుకైనా కావలసిన సౌకర్యాలు సిద్దిపేటలో అందుబాటులో ఉన్నాయని మంత్రి చెప్పారు ప్రతి రంగంలో కూడా ఒక గొప్ప గుణాత్మకమైన మార్పును ఈ రాష్ట్రం సాధించగలిగి ఒక పోటీలో మేము ఒక జిల్లా ఇంకొక జిల్లాతోని ఒక నాయకుడు ఇంకొక నాయకుడితో మేము ప్రజలకు సేవ చేయడంలో పోటీ పడతా ఉన్నాం ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పనలో పోటీ పడతా ఉన్నాం అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవడంలో ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతున్నాం ఒక జిల్లా ఇంకొక జిల్లాతో పోటీ పడుతూ మేము ప్రజలకు సేవ చేసే పనిలో పోటీ పడతా ఉన్నాం కానీ రాష్ట్రంలో ఉండే ప్రతిపక్షాలు టి పోటీ పడుతున్నాయి గద్వాల్ ఎమ్మెల్యేగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది కృష్ణమోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఎన్నికల సంఘం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది హైకోర్టు తీర్పు నేపథ్యంలో డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది ఈ కేసులో తన వాదనలు కూడా వినాలని డీకే అరుణ సుప్రీంకోర్టులో కేబినెట్ పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు తదుపరి విచారణ నాలుగు వారాలు వాయిదా వేసింది ఇంధనం రక్షణ సెమీ కండక్టర్ అంతరిక్ష రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించాలని భారత సౌదీ అరేబియా నిర్ణయించాయి యాభై బిలియన్ డాలర్ల విలువైన వెస్ట్ కోస్ట్ రిఫైనరీ ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు అంగీకరించాయి భారత పర్యటనకు వచ్చిన సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్తో ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు భారత్ కు అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వాముల్లో సౌదీ అరేబియా ఒకటని మోదీ అన్నారు కాలానుగుణంగా వస్తున్న మార్పులకు తగ్గట్టు ఇరు దేశాలు తమ బంధాన్ని కొత్త కోణంలో ముందుకు తీసుకువెళ్తున్నట్లు చెప్పారు ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి ఆ దస్త్రాలపై ప్రధాని మోదీ సౌదీ యువరాజు సంతకాలు చేశారు అంతకుముందు రాష్ట్రపతి భవన్లో సౌదీ క్రౌన్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీ సాదర స్వాగతం పలికారు చర్చల సందర్భంగా రెండు దేశాల మధ్య తీసుకునే నిర్ణయాలు ప్రపంచానికి ప్రయోజనకరంగా ఉంటాయని సౌదీ యువరాజు తెలిపారు అవినీతి కేసుల్లో కేంద్ర ప్రభుత్వంలోని సంయుక్త కార్యదర్శి ఆ పై స్థాయి అధికారులను ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే విచారించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది రెండు వేల మూడు సెప్టెంబర్ పదకొండు నుంచే ఈ నిబంధన వర్తిస్తుందని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది అవినీతి కేసులకు సంబంధించి రెండు వేల పద్నాలుగు నాటి తీర్పులో ఆయా అధికారులకు కల్పించిన రక్షణను తాజా తీర్పులో ఎత్తివేసింది రెండు వేల మూడు సెప్టెంబర్ పదకొండు నుంచే ఈ తీర్పు వర్తిస్తుందని తేల్చి చెప్పింది రెండు వేల పద్నాలుగు నాటి తీర్పులో ఉన్న నిబంధన అవినీతి పొరులకు రక్షణ కవచంగా ఉందని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది దేశీయ మదుపరుల భారీ ఎత్తున కొనుగోళ్లకు జరిపిన వేళ స్టాక్ మార్కెట్లో భారీ లాభాలు నమోదు చేశాయి జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ తొలిసారి ఇరవై వేల బెంచ్ మార్కును తాకింది వరుసగా ఏడో సెషన్లో లాభాలు నమోదు చేసిన వేళ నిఫ్టీ సరికొత్త జీవితకాల గరిష్టానికి చేరింది నూట పాయింట్లు ఆరు పెరిగి పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఆరు వద్ద ముగిసింది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచి సెన్సెక్స్ ఐదు వందల ఇరవై ఎనిమిది పాయింట్లు పెరిగి అరవై ఏడు వేల నూట ఇరవై ఏడు పాయింట్ల వద్ద ముగిసింది ఉదయం అరవై ఆరు వేల ఎనిమిది వందల ఎనిమిది పాయింట్ల వద్ద ప్రారంభమైన బీఎస్సీ సూచి మొదట్లో అరవై ఆరు వేల ఏడు వందల ముప్పై ఆరు గరిష్ట స్థాయిని నమోదు చేసింది తర్వాత కొనుగోళ్ల మద్దతుతో దూసుకొల్లిన సూచి అరవై ఏడు వేల నూట రెండు పాయింట్ల గరిష్ట స్థాయిని చేరింది చివరకు అరవై ఏడు వేల నూట ఇరవై ఏడు వద్ద ముగిసింది